చూసారా బాబు అమ్మగారి పరిస్థితి ఏంటి కాళ్ళు గాల్తున్నాయా అలా తిరుగుతున్నారు ముహూర్తాలు ఎప్పుడు పెట్టిద్దామా అని ముహూర్తాలు అప్పుడే నా బంగారు తల్లి ఫెల్డ్కి తొందర వచ్చింది ముందా పల్లెత్తుకోరా తొందర బంగారు తల్లికి కాదు ఈ కంగారు తల్లికి ఆ మా అమ్మకి పెళ్ళ నీకు ఇదేం పోయే కాలమే పై ఫ్లోర్ లో నాన్న ఎంత ఫీల్ అవుతాడు పెళ్ళి నాకు కాదు నీకు నాకా నీకు ప్రభావతికి కొట్టానంటే ఫళ్ళు రాలే పట్టుకున్నానే ఫళ్ళు రాలే మీకేమన్నా మతి పోయిందా ఆ అమ్మాయి నీకు మేడమా ఈచదర్రా పైన ఉన్న ఆ థర్డ్ అంపైరే కావాలని నీకు ప్రభావతిని క్లోజ్ చేశాడు బుద్ధి లేకుండా మాట్లాడకండి ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతుర్ని పెట్టుకుని బుద్ధి లేకుండా మాట్లాడకండి ఇంట్లో ఎక్కడ ఉంటుంది హాస్టల్లో ఉంటుంది నువ్వు మొయ్ ఇప్పుడు నేను పెళ్లి చేసుకుంటే రేపు తనకు రాబోయే భర్త నన్ను చూసి ఏమనుకుంటాడు కాంట్రించి ఇదిగా నా మొహాన్ని ఉమ్మేస్తాడు మీ నాన్నకి పెళ్ళా షష్ఠ పూర్తి అంటారు అదా సెకండ్ మ్యారేజ్ మీ అమ్మ ఊరుకుంటుందా పరశురామ్ బి సీరియస్ సారీ డాడీ అంటే నాకు ప్రాణం తాతయ్య చావు బతుకులో ఉంటూ డాడీకి 18 ఏటే పెళ్లి చేశారు డాడీ 20 ఏట మా అమ్మ చనిపోయింది అప్పుడు పెళ్లి చేసుకుంటే ఆ వచ్చే ఆవిడ నేను సరిగ్గా చూసుకోదు అందుకే మీ నాన్నగారు బ్యాచిలర్ గొండిపోయారు కరెక్ట్ కోట్లున్నా కూడా ఆయనకి సుఖం లేదు మీ నాన్న కోటీశ్వరుడా అవును ఎన్ని కోట్లుంటాయి మా కోకోకోలా ఫ్యాక్టరీయే ఓ 50 కోట్లుంటుంది మిగతావి ఎంత లేదన్నా ఓ 5 కోట్లుంటాయి ఓరి నాయనో నాకింత అదృష్టం సెల్లా పెట్టుకుంది మరి నువ్వెందుకు హాస్టల్లో ఉంటున్నా ఆయన లోన్లీగా ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటారేమో అని ఆశ డోంట్ వరీ మీ నాన్నకు బ్రహ్మాండమైన ఫిగర్ నేను సెట్ చేస్తా అక్కర్లేదు ఆయన్ని ప్రభావతి అనే ఆవిడ ఇష్టపడింది నాన్నగారికి కూడా ఇష్టమే మరి ఏ రోగం చేసుకోవచ్చుగా ఈ వయసులో ఆయన పెళ్లి చేసుకుంటే కాబోయే అల్లుడు అసహించుకుంటాడేమో అని ఆయన భయం నేనెందుకు అసహించుకుంటాను నాకు తెలుసు నువ్వు ఫీల్ అవ్వవని అందుకే మా నాన్నకి నీకు మీటింగ్ ఏర్పాటు చేస్తాను ఎలాగైనా నువ్వే ఆయన్ని పెళ్లి కొప్పించాలి ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టని ఈ పెళ్లి చేస్తాను వాట్ అదే ఒప్పుకోకపోతే పళ్ళు రాలగొట్టించుకునైనా ఆయన కాలు పెట్టుకుని పెళ్లి చేస్తాను నా పెళ్లికి పంజాగుట్ట ఎస్ఐ ఒప్పుకున్నాడా అవును డాడీ వీడి పెళ్లికి వాడు ఒప్పుకోవడం అంటే వాడు అంటే నా కాబోయేవాడు ఏమిటమ్మా నువ్వు అనేది అవును డాడీ నేను తన్ని ప్రేమిస్తున్నాను తను చాలా మంచివాడు వెల్ ఎడ్యుకేటెడ్ 7-8 భాషలు మాట్లాడతాడు 100% నీకు నచ్చుతాడు సాయంత్రం మన గెస్ట్ హౌస్ కి రమ్మన్నాను నువ్వు వస్తే వస్తానమ్మా తప్పకుండా వస్తాను కానీ నా పెళ్లి విషయం మాట్లాడడానికి కాదు నిన్ను చేసుకునే అర్హత వాడికి ఉందో లేదో తెలుసుకోవడానికి నీకు నచ్చకపోతే నేను అతన్ని పెళ్లి చేసుకుంటా డాడీ కానీ మీకు అతను నచ్చితే మీరు ప్రభావతి గారిని పెళ్లి చేసుకోవాలి హాయ్ హాయ్ రామ్ కమ్ కూర్చో డాడీ ఆయన వచ్చారు మీరా నువ్వా నేను మీ డాడీయా పంజాగుట్ట ఎస్ఐ వి నువ్వేనా అవును సార్ నీకు ఇంతకు ముందే పరిచయం ఉందా బాగా అయితే నాకు చాలా శ్రమ తగ్గింది మేఘన నువ్వు ఇంటికి వెళ్ళు నేను సార్ తో కొంచెం పర్సనల్ గా మాట్లాడొస్తాను సరే డాడీ బై రామ్ అది కాదు మేఘు నువ్వు ఆగా వెళ్ళు ఓకే డాడీ మేఘనని కార్ ఎక్కిచ్చొద్దామని దానికి కార్ ఎక్కడం తెలుసు ఎంత ధైర్యం రా నీకు నా కూతుర్ని ప్రేమించడానికి మీకు తెలియదా ప్రేమ కలిసింది అదే అంకుల్ షట్ అప్ దొంగ నా దొంగ ఓహో అర్థమైంది నాలాగే ఉండి నా పక్కింటోని చూసి నన్ను దొంగ అనుకుంటున్నారు కదూ పక్కింటోడా అవును సార్ మా నాన్న ప్రకాష్ రాజ్ అదొక టైపు నన్ను కంటానికి మా అమ్మ పుట్టింటి పిల్లినప్పుడు మా పక్కింటి పిన్ని నాన్న గోకారు దాని ఫలితమే ఆ పక్కింటోడు రివాల్వర్ చాలా బాగుంది కాబోలు పోలీస్ ఆఫీసరేనా రచన చేయడం తెచ్చారు కాదు నువ్వెక్కడ కనపడితే అక్కడ పేరు చేయడానికి తెప్పించా వద్దు మామయ్య జరిగిందంతా పేడకలను మర్చిపోండి మర్చిపోతా నిన్ను చంపేసి ఏదైనా విశేషం ఏమోనమ్మా ఏమైందిరా నాన్నకి తను బాగా తెలుసట అయితే మీ పెళ్లి అయిపోయినట్టే మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది హౌ ఇస్ ఇట్ పాసిబుల్ నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు వెరీ గుడ్ అయితే ఈ ఇంటికి మడవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్న మాట మీరు కూడా చేసేసుకోండి మనకు తాత కూడా వచ్చేస్తాడు తోహా ఎంత ఆనందంగా ఉందిరా
ఓ కంట్లో ఓ జంట ఇంకో కంట్లో ఇంకో జంట ఎంత చూడముచ్చటగా కనిపిస్తున్నారు అబ్బాయి బాగున్నాడా అన్ని విషయాలు మాట్లాడేసావా తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం చెప్తా ఎస్ఐ గారు తనని కూడా తీసుకొచ్చారా అమ్మాయి గారి టేస్ట్ మరీ ఇంత బ్యాడ్ గా ఉంటది అనుకోలేదు అయ్యా సులభ కాంప్లెక్స్ పక్కన దేవపుల్లలు అమ్ముకునే వాడిలాగా ఉన్నాడు వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే ఏహే ఆపండి వీడు ఆయన కాదు ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్ అలా నేను హెడ్ కానిస్టేబుల్ కాదు ఎస్ఐ ని అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా చెప్పండి నాకేంటి ఇస్తా చెప్పు పరశురామ్ ఆయన పేరు అలా పరశురామ్ కాదమ్మా పరశురామ్ నంబర్ 1 పిక్ పాకెట్ దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను నేను నమ్మను నమ్మాలి చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోక్క చేసే రకం అబద్ధం నిజం వాడి వయసు 22 సంవత్సరాలు కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్‌పీరియన్స్ ఉంది ఆపండి దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకే పట్టింది ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేటెడ్ అడి స్కూల్ అంటే తెలియదే తెలియకపోతే అన్ని భాషలలో మాట్లాడతారు నిన్ను చీట్ చేశాడే అడి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు లేదు నా కళ్ళారా చూశాను ఆయన ఎస్ఐ డాడీ సో మచ్ ఇన్నోసెంట్ ఆడే నా డ్రెస్ నా జీప్ నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు ఇక మీరు వెళ్ళొచ్చు నాకేంటి ఇదేంటి సరిపోలేదా అన్యాయం అక్రమం షట్ అప్ నీలాంటి లంచగుండులు ఉండబట్టి అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి గో అవుట్ నీకన్నా ఆడే బెటర్ పోలీస్ విన్నావుగా అమ్మా ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా నా కారుని గుద్దింది నా చెయ్యి పొరికింది నా పళ్ళు ఓడగొట్టింది నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను ఆలోచించుకో రే నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు మళ్ళీ రేపటి నుంచి దొంగతనం మీద ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను వద్దురా నేను ఇల్లు ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకప్ని మోసం చేస్తావరా నేనా నువ్వేరా నాకు తెలియ సరిగ్గా రాత్రన్నా వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్ లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకప్ని మోసం చేస్తావరా మళ్ళీ నేను అనుకో నువ్వే వద్దురా తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్రం నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడింగ్ చేసావు కదరా అవును నేనే కొట్టు కొట్టడం కాదురా నిన్ను చంపేయాలిరా చంపేయాలి నీలో చాలా గొప్ప నటుడున్నాడు కదండి అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని నువ్వు అది కదా మీకు నా వీడు ప్రేమలో నిజాయితీ ఉండాలి అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా అసలు చూడు నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు ఎంతో బాధ పెట్టావు అందుకు నిన్ను క్షమించలేను ఇక నుంచి నువ్వు వద్దు నీ ప్రేమ అవద్దు గుడ్ బై అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురుగారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారా హలో మలోకో అది గుడ్ బాయ్ అనలేదు గుడ్ బాయ్ అంట అలాగా మరి ఇప్పుడు ఏం చేద్దాం ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీన్ని నాన్నకు చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలుపరానికి వచ్చి మన కాళ్ళు కడుగుతాడు నాయ కూడానా రోడ్ మూసుకుని వెళ్ళి 2 పులుసు పట్టరా ఎందుకు కాళ్ళు కడుక్కోడానిక స్నానం చేయటానిక ప్రభావతే బయటికి రావే రావే నిన్నేనే నిన్నేనే ఎవరు మీరా దాన్ని పిలిస్తే నువ్వొచ్చావంటే గొట్ట మా అమ్మాయి మళ్ళీ బ్యాగ్ లో చిల్లరేసుకుని తిరిగిందా మీరు మళ్ళీ వచ్చారు అర్ధరాత్రి పూట తాగొచ్చి ఏంటి న్యూసెన్స్ న్యూసెన్స్ కాదే నీకు బీబీసీ న్యూస్ చెప్పాలి దా దా రావే ఏంటి ఏంటి అసలు నీకేం వీకనే ఆ ఏబి రావు గారికి సరెండర్ అయిపోయా నువ్వు చుడీదార్ వేసుకుని సిటీ బస్ ఎక్కితే కాలేజీ కొరళ్ళతో నీ వెనకాల క్యూ కడతారు వేసుకురా అలాంటి వాడికి ఇలాంటిది లొంగిపోయిందంటే ఓ మీనింగ్ ఉంది నీకే రాకమే అసలు నిన్ను కాదే ఆడి దగ్గరకు ఉద్యోగం పంపించినందుకు ఇదిగో
అసలు దాని తండ్రి నువ్వేనా? ఏమో మరి, అప్పట్లో నేనే నేను చెప్పింది మా ఆవిడ. వారితో ఏంటి రే, అసలు ఏం జరిగింది? ఇంకేం జరగాలి, నీ బతుకు చూడాలని బ్రంది అయిపోతుంది. నాదా నీదిగా తప్ప, ఆయన చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఆడికి దగ్గొస్తే టాబ్లెట్లు ఇవ్వడానికి, మజ్జినలు కూడా కరెక్ట్. ఆ హాస్పిటల్ బుజ్జమ చేసుకోవడానికి తప్ప ఆ సెకండ్ హ్యాండ్ గాడు నీకు ఎందుకు పనికిరాడే? సెకండ్ హ్యాండ్ ఏంటి? లేకపోతే ఆడి ఫస్ట్ హ్యాండ్ కన్నె కుర్రాడు అనుకుంటున్నావా? ఆ ఏపీ రావు గారికి మా గురువు గారు సైట్ వేసేంత డాటర్ ఉంది. దాన్ని కవరేజ్ చేసేసి నిన్ను మ్యారేజ్ చేసుకుందా అనుకుంటున్నాడు. ఆ నెత్తి తెరిచిపోయి కలర్ వేసుకున్న దొంగన. మీరు చెప్పేది నిజమా? కావాలంటే ఇట్రండి, ఇదిగా ఇలా ఇద్దరు మీద.